నుంచి వివరించవలసిందిగా ఎల్హి తెలుగు ప్యాడీతోటి విడదీయరాని అనుబంధం ఉన్నటువంటి పెద్దలు గౌరవని సజ్జురెడ్డి గారిని మనవి చేస్తున్నాం. మరి తెలియజేసిందిగా కోరిక అధ్యక్షత వహించిన గౌరవనీయ శ్రీ నారాయణ రెడ్డి గారు, మంత్రివర్యులు శ్రీ కాసు వెంకటకృష్ణారెడ్డి గారు, అభినందనాలు. ముఖ్యంగా మీ అందరి కోసం మీ అందరు కూడా ఆహ్వానితులు, అందరూ వచ్చిన వారందరూ కూడా నా ప్రత్యేకమైన బోనాల పండుగ తరఫున నా శుభాభినందనాలు. ఈ తెలుగు అకాడమీ మీ స్ఫూర్తితో, మీ కోసం, మీ ఆనందం కోసం, మీకు సేవ చేశారన్న ఉద్దేశం కోసం పుట్టిన సంస్థ ఇది. 1990లో ఢిల్లీలో ఇది స్థాపితమైనది. మహోత్కృష్టమైన కార్యక్రమాలు చేపట్టి, విశిష్టమైన కార్యక్రమాలు, వేరీ ప్రోగ్రామ్స్ పెట్టి ఒక రోల్ మోడల్ సంస్థగా ఢిల్లీలోనే ఇది విరాజిల్లింది. ఆంధ్రుల యొక్క పట్టుదలకు, ఆంధ్రుల యొక్క ఉత్సాహానికి, అంకిత భావానికి ఒక ప్రత్యేకంగా నిలబడి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఉండేవారు, తేజేంద్ర ఖన్నా గారు, వారు ఒకసారి చెప్పారు, ఇంత బెస్ట్ ఇన్స్టిట్యూషన్ నేను అప్పుడు చూడలేదు అని చెప్పి. ఢిల్లీలో అన్ని భాషలకైనా మన భాష ఒక ప్రత్యేకమైన స్థానం ఆక్రమించి అందరి అభిమానాలని చేరుకొని అన్ని వర్గాల ప్రజలకు కూడాను ఆనందం, ఉత్సాహం, విజ్ఞానం పంచి ఎవ్రీ ఇయర్ చాలా మంచి కార్యక్రమాలు చేసి అందరి ప్రశంసలు అందుకుంది. ఆ సందర్భంలోనే వాళ్ళు లెఫ్టినెంట్ గవర్నర్ గారు తెలుగు అకాడమీకి ఒక స్థలం కూడా ఇస్తానని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. బహుశా ఇటువంటి అభిమానం సంపాదించుకున్న ఏకైక సంస్థ తెలుగు అకాడమీ. ఎందుకు చెప్తున్నానంటే మనము తెలుగు వారు ఒకవేళ ఐక్యతా భావంతో పనిచేస్తే మనం సాధించలేదు ఏమీ లేదు. ఢిల్లీలో ఉండి ఇన్ని విశేష కార్యక్రమాలు సక్సెస్ఫుల్ గా జరగడం చాలా మంచిది. అంటే రచ్చ కలిసి మనం ఇంటికి వచ్చాం. అక్కడ బాగా విశేషంగా అభివృద్ధి పొంది అందరి అభిమానులు మనం సంపాదించి ఢిల్లీకి రావడం జరిగింది. ఎందుకంటే నాగరాజు గారు అక్కడ ఉంటే అది మహావృక్షం, అది తెలుగు అకాడమీ. అక్కడ ఒక పట్టుబొమ్మగా హైదరాబాద్ లో కూడా పెట్టడం, మిగతా చోట విశాఖపట్నం అది కూడా పోవడానికి కార్యక్రమాలు ఉన్నాయి. ఉద్దేశం ఏంటంటే మన సారస్వతము, మన సంస్కృతి అన్ని కూడా మిగతా వాళ్లకు తెలియజేయడం, వాడిని ప్రమోషన్కి అంటే అభివృద్ధికి చేసి మన చైతన్యం ఇవ్వడము, అలాగా విశిష్టంగా కృషి చేసి లబ్ధ ప్రతిష్ఠలున్నారు మిగతా రంగాల్లోనూ, మిగతా అన్ని ఫీల్డ్స్ లోనూ వాడిని గౌరవించారు. ఈ తెలుగు వారికే సంబంధమైంది కాదు, భారతీయులు ఎవరైనా చాలా మంది కూడా ఇవ్వడం జరిగింది. ఒక విశాలతత్వం, ఓపెన్ హార్టెడ్నెస్, కాస్మోపాలిటన్ అప్రోచ్ మనం చేయడం జరిగింది. అది కూడా ప్రశంసకి అర్హులైంది గవర్నమెంట్ లో అక్కడ ఢిల్లీలో. ముఖ్యంగా ఏంటంటే ఇది ఉదాహరణమైన చర్య. అందరూ కూడా ఇప్పుడు టీవీలో ఒక ఛానల్ చూస్తే ఇంకో ఛానల్ చూడడానికి లేదు కాబట్టి ఇంతమందిని ఒకసారి ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద తేవడం, వాళ్ళందరినీ ఒకసారి చూడడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇంతమంది బహుశా అందరూ ఒకసారి చూడడం పరిస్థితి ఇదే మొదటిసారి అనుకుంటాను. ఈ విశిష్టమైన కృషికి అంకురార్పణ చేసిన తెలుగు అకాడమీని, నాగరాజు గారిని, కార్యవర్గ సభ్యుల్ని నేను మనసారా అభినందిస్తూ జూరీ సభ్యులను కూడా ఎంతో విశేషంగా అన్ని ప్రోగ్రామ్స్ చూసి వారు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచి ఈవెంట్ అని నేను చెప్తున్నాను. రెండవది ఏంటంటే మామూలుగా టీవీ గురించి పెద్దలు నారాయణ రెడ్డి గారు విశేషంగా చెప్పారు దాని ప్రాముఖ్యత గురించి. ఇప్పుడు ఏంటంటే మామూలుగా కామన్ పర్సెప్షన్ ఇస్ టీవీ ఇస్ ఎన్ ఇడియట్ బాక్స్ అని. దయచేసి దాన్ని ఆ చెడ్డ పేరుని మనం పోగొట్టుకొని మేక్ ఇట్ అన్ ఇంటెలిజెంట్ బాక్స్, ఇన్విగరేటింగ్ బాక్స్, ఇన్స్పైరింగ్ బాక్స్. ది రోల్ ఇస్ ఆన్ యూ. అబ్సల్యూట్లీ మీరు చేయండి. చైతన్యవంతమైన ఎడ్యుకేషన్, ఎడ్యుకేటివ్ థింగ్, కల్చరల్లీ మోర్ అపీలింగ్ థింగ్స్ చేయడం మీ వంతు. దయచేసి మీ శక్తానుసారం మీరు కృషి చేయండి. కమర్షియల్ గా వచ్చే కమర్షియల్ వస్తాయి, నాన్ కమర్షియల్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా మనం టీవీలో పొందుపరిస్తే బాగుంటుంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒక విధమైన విశిష్టమైన ప్రోగ్రామ్లు స్పెసిఫిక్ గ్రూప్స్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను మనసారా వారిని కోరుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని మా అభిప్రాయం, కోరిక కూడా అన్నమాట. ఇప్పుడు పురస్కారం గ్రహీతలు మాతృభాషకు, తమ తమ వృత్తికి, ప్రవృత్తికి ఇంకా ఇతోదికమైన కృషి చేసి కీర్తి ప్రతిష్టలతో సంపాదించి శ్రోతలకు సంతోష పెట్టాలని, చైతన్యపరచాలని, వారిని అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి మానవతా విలువలు బాగా పెంచాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన
నాగరాజు గారి మీ సహకారాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. పెద్ద చాలా మంది వచ్చారు, వారి ఆశీర్వాదంతో ఈ తెలుగు అకాడమీ ఇంకా ముందుకు పోతుందని చెప్పి సభాముఖంగా మీకు విన్నవించుకుంటున్నాను. ఇదే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ చాలా చేసుకుంటున్నాం మనము. ఎవరి సంవత్సరం ప్రతి సంవత్సరం ఢిల్లీలోనో హైదరాబాద్ లో కూడా మన తెలుగు జాతికి సంబంధమైన, తెలుగు రాష్ట్రానికి సంబంధమైన కూడా మన యాక్టివిటీస్, హ్యూమన్ యాక్టివిటీ సంబంధమైన ప్రముఖులందరినీ కూడా మనం వారిని ఆనర్ చేసుకుంటున్నాము. దానివల్ల ఏంటంటే ఒక ప్రేరణ, మంచి చేయాలా, మంచి చేసే వాళ్ళకి ఒక రికగ్నిషన్ ఉంటుందని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి మేము ఈ కార్యక్రమం చేపట్టింది. మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు చాలా విశిష్టమైన ఆదరణ పొందుతున్నాయి. విశిష్టంగా మన మిత్రుడు ఇప్పుడు అవార్డు తీసుకున్న విషయంలో కూడా వాడికి ఆపరేట్ చేస్తున్నారు, వారికి కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ప్రజలందరికీ కూడా నమస్కారం చేస్తూ నేను సెలవిస్తున్నాను. నమస్కారం. డాక్టర్ బిఆర్ సంజీవ్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మీడియా యొక్క ప్రాముఖ్యతను, గుర్తింపును గురించి ప్రసంగించవలసిందిగా గౌరవ అతిథిగా విచ్చేసిన శ్రీ సాంబశివరావు గారిని కోరుతున్నాం. ప్రొఫెసర్ శ్రీనారాయణ రెడ్డి గారికి, మా జిల్లా వాసులు, మంచి నాయకులు, మంత్రివర్యులు శ్రీ కాసు కిషన్ రెడ్డి గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, మీడియా వారికి, అవార్డు గ్రహీతలకి, జ్యూరీ మెంబర్స్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఇందాక పిఎల్ సంజీవ్ రెడ్డి గారు మంచి మాట చెప్పారు, స్మాల్ పాక్స్, గుల్లి తెర, ఇడియట్ పాక్స్ అనే పదాలు ప్రాబబ్లీ మిస్నామర్స్. ఈ రోజున మనకి క్షణాల్లో వార్తలు అందాలన్నా, ప్రజల్ని చైతన్యపడతారన్నా, ప్రజలకు ఒక విషయాన్ని తెలియజేయాలన్నా, గవర్నమెంట్ తరఫున ఏదైనా మంచి కార్యక్రమాన్ని చేపట్టాలన్నా, మీరు ఏ కోణంలో ఆలోచించినా మనకి టీవీ ఒక ముఖ్యమైన ఆయుధంగా, మీడియాగా ఇవాళ అయిన రోజులకి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుంది. మళ్ళీ కొంతమంది ఏమండి, ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ ఉన్నప్పుడే బాగుంది, దాంట్లో వార్తలు బాగా చదివేవాడు, ఇప్పుడు శేషులు ఎక్కువైపోయినాయి, భాష మీద పట్టలేదు అనే విమర్శ ఉంది. ఆ విమర్శలో నిజమేంటో నాకు తెలియదు, కానీ నా ఉద్దేశం మనకి చాలా తక్కువ స్టేషన్స్ ఉన్నాయని, మనకున్న 23 జిల్లాల్లో కూడా ఈ ఉన్న స్టేషన్స్కి అనుబంధ స్టేషన్స్ వచ్చిన రోజున మన లోకల్ సమస్యల్ని అర్థం చేసుకోవడానికి అవి ఉపకరిస్తాయని, తద్వారా ప్రభుత్వాలు ఇంకా అచురుక, ఇంకా బాగా ప్లాన్ చేసుకోవడానికి, పనిచేసుకోవడానికి ఉపయోగపడుతుందని నేను గట్టిగా బలంగా నమ్ముతాను. నేను యుఎస్లో 15 ఇయర్స్ ఉన్నప్పుడు ప్రతి టౌన్లో, దాదాపుగా ప్రతి టౌన్కి కూడా ఎన్బీసీ పెద్ద స్టేషన్ అయితే, అది నేషనల్ వైడ్ ఒక ఆర్గనైజేషన్ అయితే, దాంట్లో ఉన్న ప్రతి స్టేట్లోనూ దాని విభాగాలు ఉంటాయి. స్టేట్లో 60-70 కౌంటీలు ఉంటే ఆ కౌంటీకి మళ్ళీ ఒక ప్రత్యేకమైన ఛానల్ ఉంటుంది, NBC 18, NBC 20, NBC 30, రకరకాల పేర్లతోటి. ఎందుకు అలా చేయాల్సి వస్తుంది వాళ్ళు అంటే, గ్రౌండ్లో ఉన్న నిజానిజాలు తెలియాలన్నా, ఇప్పుడు మనకి ఈనాడు కనుక మండలాల వారిగా, నియోజకవర్గాల వారికి, ఇప్పుడు మన పత్రికలు, వార్తాపత్రికలు అన్నీ కూడా అలాగే చేస్తున్నాయి. నా ఉద్దేశం ఇట్స్ ఎ గుడ్ సైన్ టు లెర్న్ మోర్ అబౌట్ లోకల్ న్యూస్, లోకల్ ఇష్యూస్. టీవీ వారు కూడా అదే కోణంలో ఇంకా విస్తరించాలని, టీవీలో పనిచేస్తున్న అందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు, ఇంకా బాగా పనిచేస్తారని అపారమైన నమ్మకం వ్యక్తిగతంగా నాకు ఉంది. నా ఐఎమ్ ష్యూర్ పెద్దలు కూడా అదే ఒప్పుకుంటారు. ఆ మీడియం ద్వారా నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, మనం చదువుకోవడానికి, విషయాలు తెలుసుకోవడానికి, జాతి చైతన్యం కావడానికి, మన సంస్కృతిని కాపాడుకోవడానికి ఈ మీడియం ఉపకరిస్తుందని, రాబోయే కాలంలో ఇంకా ఉపకరిస్తుందని మనసారా కోరుకుంటూ, మరి విన్నర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఇంకా మిగతా విభాగాల్లో కూడా ప్రస్తుతానికి న్యూస్ రీడర్స్కి లేదా యాక్టర్స్కి సీరియల్స్లో యాక్ట్ చేసే వాళ్ళకే అవార్డ్స్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఐ థింక్ తెర వెనక పనిచేసే టెక్నీషియన్స్కి, ఎడిటర్స్కి వాళ్ళని కూడా కన్సల్ట్ చేస్తే నాగరాజు గారు ఇంకా బాగుంటుందనేది తెలుగు అకాడమీకి, ఢిల్లీ తెలుగు అకాడమీ వారికి నా ప్రత్యేక విన్నపం. ఇలాంటి మంచి కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినందుకు నాగరాజు గారికి, వారి టీఎంకి, అకాడమీకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న పెద్దలు మహాకవి డాక్టర్ శ్రీనారాయణరెడ్డి గారు సత్కారం అందుకుంటున్నారు. ప్రముఖ కవి, గీత రచయిత, నాటక నాటిక రచయిత, ఉపన్యాసంలో దిట్టగా పేరు పొంది మధురానుభూతులను మిగిల్చి మనసు దోచుకునే 3500 చలనచిత్ర గీతాల రచయితగా ప్రసిద్ధి పొందింది. తెలుగు భాషకు పెద్దపీట వేసిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ఢిల్లీ తెలుగు అకాడమీ అందిస్తున్న ఆత్మీయ గౌరవ సత్కారం. మంత్రివర్యులు, సహకార శాఖ మంత్రులు శ్రీ కాసు వెంకట కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఢిల్లీ తెలుగు సత్కారం అందుకుంటున్నారు. అనేక వచనాలుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో విశిష్టమైనటువంటి సేవలు అందించిన గారు, ఐటీసీ ప్రతినిధిగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు, జనార్దన్ రెడ్డి గారు సత్కారం అందుకుంటున్నారు. తర్వాత ప్రముఖ వాణిజ్యవేత్త జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. ప్రముఖ నటులు శ్రీ సుబ్బరాయ శర్మ గారికి, ఆత్మీయ గౌరవ సత్కారం. మదాడి రఘురామ్ గారు కెనరీ సేవలు తీస్తూ మా ఢిల్లీ తెలుగు గారి చక్కటి అద్భుతమైనటువంటి పెద్దలు రఘురామ్ గారు సత్కారం అందుకుంటున్నారు. జ్యూరీ సభ్యులుగా వీర సామాన్య పురస్కారం అందుకోవడానికి గౌరవనీయులు వీర్ గారిని ముందుకు స్వాగతిస్తున్నాం. 85-86 సంవత్సరాలకు కెమెరామ్యాన్ మరియు ఎడిటర్ గాను, ఇప్పటి వరకు 500 పైగా దూరదర్శన్ ధారావాహికలైన మిస్టరీ, స్పందన, జిందగీ ఏక్ సఫర్, శ్రద్ధతో పాటుగా ఈటీవీ, జమిని, శ్రీ వెంకటేశ్వర, భక్తి ఛానల్ మరియు మాటీవీలకు తన ఛాయాగ్రహణ నైపుణ్యాన్ని అందించారు. ఇప్పటి వరకు 19 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చే నంది అవార్డును కైవసం చేసుకున్న శ్రీ వీర్ గారు టీవీ రంగానికి, చలనచిత్ర రంగానికి వారు అందించిన విశిష్ట సేవలకు గుర్తి వారికి అందిస్తున్న జీవన సాఫల్య పురస్కారం. శ్రీనారాయణరావు గారిని కోరుతున్నాము. ప్రముఖ నటులు, చలనచిత్ర నటులు శ్రీనారాయణరావు గారు. ప్రభాకర్ గారి పక్షాన దూరదర్శన్ లో ఉత్తమ టీవీ ఫీచర్ గా ఎంపికైంది. సప్తగిరి ఛానల్ లో శాస్త్ర ఉత్తమ టీవీ ఫీచర్ గా ఎంపికైంది. దాని నివాహురాలు అందుకుంటున్నారు. అనేక మానవ నంది పురస్కారాలు కూడా అందుకున్న శైలజ గారు అత్యుత్తమైనటువంటి ఇది ఉత్తరాలతో అనేక ఫీచర్స్ దూరదర్శన్ ద్వారా వారు అందించడం జరిగింది. ఆ కృషి చేసింది 2012 టీవీ పురస్కారాలు. వరాధ్రీలు గారు, చిన్న కోడలు శ్రీమతి గారు ఉత్తమ దర్శకుడు గారు నిర్ణయించి వారిని అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఉత్తమ సంగీత దర్శకుడు మామిచిగురు సీరియల్కు ఉత్తమ కూర్పును అందచేసిన శ్రీ నరేష్ గారిని ఉత్తమ ఎడిటర్ గా నిర్ణయించి అవార్డు స్వీకరించడానికి వారిని వేదిక పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము.
ప్రసారమవుతున్న పుత్తడి బొమ్మ సీరియల్లో అద్భుతమైన హాస్య రసాన్ని ఖండించి వేదికపై